అభివృద్ది సంక్షేమ పథకాలే టీడీపీని గెలుపు దిశగా నడిపిస్తున్నాయని అన్నారు నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి నారాయణ. నగరంలోని 53వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్టంలో అభివృద్ది కొనసాగాలంటే టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా నెల్లూరు నగరంలో అభివృద్ది చేశామని తెలిపారు. ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యమని, ప్రజాసేవకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు మంత్రి. ఈ యొక్క తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. వృద్ధులు వికలాంగులకు ఈరోజు పెన్షన్స్ వస్తే రెండింతలు చేశారు. అంతేకాదు మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే 2000 3000 చేస్తారని అభయం ఇవ్వటం, అదేవిధంగా పొదుపు మహిళలకి మొదట 10,000 ఇవ్వటమే కాకుండా మళ్ళా 10,000 ఇచ్చి మళ్ళా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా చేస్తానంటాం. అంటే రైతు సోదరులకు 24,000 కోట్ల రుణమాఫీ చేయటమే కాకుండా మళ్ళా 15,000 కుటుంబానికి ఇచ్చి మళ్ళా ప్రభుత్వం వస్తే మళ్ళా చేస్తాను. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. చిన్న పాప ఎల్కేజీ చదువుతుంది, ఆ పాపను రైమ్ చెప్పకుంటే తమ్ముడుకోకుండా టకటకటక ఇంగ్లీష్లో రైమ్ చెప్పింది. ఒకప్పుడు అదే అంగన్వాడీ సెంటర్లలో చదువు అంటే వాళ్ళు మాత్రమే నేర్పించేవాడు. ఈరోజు వాళ్ళన్నిటితో పాటు చక్కటి ఇంగ్లీషు కాన్వెంట్లలో పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో అలాంటి ఏర్పాటు చేశాం. ఎగ్జాంపుల్, నేను ఒక పేద కుటుంబంలో పుట్టా. మా నాన్నగారు బస్ కండక్టర్, ఆయన చదివింది 3వ తరగతి. మా అమ్మగారు ఏలుముద్ర, ఆమె చదువుకోరా, కానీ నన్ను బాగా చదివించడం వల్ల ఈరోజు ఉన్న స్థితికి వచ్చాను. అందువల్ల ప్రతి ఒక్కరు నేను చెప్పేదంటే మీ పిల్లల్ని చక్కగా చదివించండి. ప్రభుత్వం అన్ని విధాలు అండదండలుంటుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మున్సిపల్ స్కూల్స్లో సీట్లు దొరకవు. దయించి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపించాల్సిందే ప్రభుత్వం. అంటే కానీ